నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదండి. స్పెషల్గా మేమైతే ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుంటున్నాము. నేను నా పద్ధతిలో ఏ విధంగా అయితే చేసుకుంటానో అది మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి నా పద్ధతిని చూసి చేసి ఎలా ఉందో కామెంట్లో మీరు చెప్పండి. నేను ముందుగా కడుక్కున్నటువంటి చేపలు, ఇక్కడ మాకు చెరువు చేపలు అండి. చెరువు చేపలను కడిగేసి అర స్పూను పసుపు వేసి కూరకి సరిపడేటువంటి, అంటే ఎవరైతే కారం మాకు సరిపడే కారం వేసి కలిపి ఒక 10 నిమిషాల ముందు పెట్టుకున్నాను. నిమ్మకాయ కన్నా పెద్ద సైజులో ఇంత చింతపండు తీసుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక టమాటాని తురుముకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలని సన్నగా తురుముకొని పెట్టుకున్నాను. ఒక 6-7 పచ్చిమిరపకాయలని చిగిరి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రండి. బాణలు పెట్టి నేను 8 స్పూన్లు రిఫైండ్ ఆయిల్ వేస్తున్నాను. ఎనిమిది స్పూన్లు నూనె వేశాను. ఇది బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు తురుము వేస్తున్నాను. ఇది త్వరగా మగ్గడానికి 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. పింక్ సాల్ట్ వేసాను. కొంచెం మేము పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం. ఇవి బాగాను ఎర్రగా అయ్యే వరకు, దోరగా అయ్యేకాకుండా ఎర్రగా అయ్యే వరకు లిడ్ పెట్టేసేసి నేను కుక్ చేస్తాను. హై ఫ్లేమ్లో 1 మినిట్ కుక్ చేస్తాను. ఈ విధంగా ఈ రంగు వచ్చే వరకు చేసిన తర్వాత దీనిలో నేను ఒక టమాటాని ఇలా తురుముకుంటాను. పేస్ట్ పట్టను ఇలా తురుముకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుతాను. ఇవన్నీ వేగడంలో ఉల్లిపాయలు ఇంకా బాగా మంచి రంగుకి వచ్చేస్తాయి. ఇలాగా ఇవి కూడా 1 మినిట్ వేపుతాను. ఇలా బాగా వేగుతూ ఉన్నప్పుడే చీరినటువంటి 6 పచ్చిమిరపకాయలు వేస్తాను. కొంచెం మంచి వాసన రావడానికి మన గార్డెన్లో కొత్త కరివేపాకు వేస్తున్నాను. లీఫీ వెజిటబుల్స్ అన్నీ పోయినాయి అని చెప్పాను కదండి, కొత్తిమీర నేను బయట నుంచే తీసుకొచ్చుకున్నాను. ఈ ఉల్లిపాయలతో పాటు కొత్తిమీర సన్నగా తురుముకుంది, 1 స్పూన్ వేసుకుంటే చేప ముక్కలకి ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది. లాస్ట్లో వేసుకునే గార్నిష్ కోసం వేసుకునే దానికన్నా ముందు ఇలా వేసుకుంటే మంచిది. ఇవి కూడా బాగా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. ముఖ్యంగా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయి మనం వేసినటువంటి ఆయిల్ కొంచెం బయటికి వస్తుంది అనే సమయానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి బాగా. నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తానండి, అల్లము అరంగుళ్ళం ముక్క వేసాను. ఈ 8 చేప ముక్కలకి 2 ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు సరిపోతాయండి. అంతకన్నా ఎక్కువైతే కర్రీ స్వీట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక టమాటా కూడా వేసుకున్నాం కదండి, అందుకోసమని. మేము 4 సభ్యులు ఉన్నాం కాబట్టి మాకు ఇది సరిపోతుంది. అది మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనము క్వాంటిటీని పెంచుకుంటూ ఉండాలి. ఆయిల్ పైకి వస్తున్న సమయంలో చిటికెడు పసుపు వేస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను చేప ముక్కలకి కొద్దిగా వేసాను నీసు వాసన పోవాలి అని. దీంతోపాటు చేప ముక్కలకి వేసినటువంటి చేపల కూరలో ఆయిల్
కారం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కాబట్టి మరొక స్పూన్ నేను కారం చేర్చుకుంటున్నాను దీంట్లో. మరో స్పూను కారం చేర్చాను, మా ఇంట్లో మేము పట్టుకున్నది. ఇప్పుడు దీన్ని చేపల పులుసుకి కరెక్ట్ అయినటువంటి టేస్ట్ రావాలి అనంటే నేను ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఈ క్వాంటిటీ ప్రకారంగా అయితే 4 లవంగాలు, ఒక అరంగుళం ముక్క దాల్చిన చెక్క, ఒక యాలిక వేసి దోరగా వేసి వేపుకున్నాను. వేపుకొని అది పొడి పట్టాను. ఇప్పుడే ఎప్పటికప్పుడే పట్టుకుంటాను నేను. అది కరెక్ట్గా ఒక స్పూన్ వేస్తాను. ఈ చేపల కూరకి ఇదే నాకు టేస్ట్ని ఇస్తుంది. కొబ్బరి అలాంటివి నేను వాడను, గసగసాలు కూడా వేయను. ఇంతే నేను వేసేటువంటి ఇంగ్రీడియంట్స్. ఇది బాగా ఇలాగా పచ్చివాసన పోయింది అని నా అనిపించేంత వరకు వేపుకుంటాను. వేపిన తర్వాత నేను పసుపు కారము పట్టించినటువంటి ముక్కల్ని వేసేస్తాను ఇందులో. వేసిన తర్వాత 1 మినిట్ కంపల్సరీ ఈ వేసినటువంటి ఈ వేగినటువంటి దాన్ని ఈ ముక్కలకు పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ కుక్ చేస్తాను. ఈ విధంగా మసాలా అంతా చేప ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు నేను కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తాను. నన్ను మీరు గమనిస్తున్నారో లేదో, నాకు రైట్ హ్యాండ్స్తో చేయటం రాదండి, లెఫ్ట్ హ్యాండ్ పనే నాకు. ఇలాగా సాల్ట్ వేసి చేపలు విరిగిపోకుండా నెమ్మదిగా నెమ్మదిగా ఇలాగా తిప్పుకోవాలి. ఇది బాగా మసాలా పట్టేసింది అని అంటే కరెక్ట్గా మనము చింతపండు జ్యూస్ వేసేసుకోవటమే. చింతపండు జ్యూస్ వేసేసుకున్నాక కరెక్ట్గా 6 మినిట్స్ 8 మినిట్స్లో చేపల పులుసు రెడీ అయిపోతుంది ఖచ్చితంగా. మాంసము ఉడకగా చెడిపోయింది అంటారు పెద్దలు, చేపలు ఉడికి చెడిపోయింది అంటారు. కాబట్టి కరెక్ట్గా బాగా సరైనటువంటి సమయం వరకు మనము కుక్ చేసుకోవాలి. ఈ చేపలకి ఈ క్వాంటిటీ మాకు ఈ జ్యూస్ సరిపోతుంది, ఈ పులుసు సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సలసలా మరిగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు మనం దింపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చింది కదండి, ఇప్పుడు చూశారు కదా చేపకి చక్కగా మనం వేసినటువంటి ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టింది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగా ఒక 2 నిమిషాలు స్టవ్ కట్టేసేసి ఉంచి సర్వ్ చేసుకోవటమే. చూశారు కదండి గుమ్మగుమ్మలాడేటువంటి చేపల పులుసు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అందరికీ నచ్చే విధంగా నేను చేశాను. ఇది మా కుటుంబంలో ఉన్న వారందరికీ ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బ్లెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్ అవుతూ ఉండండి.